మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు అందర్ని ఐక్యత చేసి ఉక్కు పరిసరం కాపాడడానికి అన్ని కార్మిక సంఘాలతో గంటన్నర చర్చలు జరపడం జరిగింది అంతే కాకుండా ఈ రోజు అన్ని అందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తున్న దాంట్లో కూడా ఒంటి గంట వరకు కూడా అధికార పార్టీ కూడా మద్దతు ఇచ్చి ఇయాల ఉక్కు పరిసరం కాపాడడానికి ఈ రోజు ఈ పోరాటంలో మన విజయసాయి రెడ్డి గారు కూడా మన అందరితో కలిసి ఉండడం అనేది ఎంతో గర్వకారణమని మన పోరాటం చేసి సాధించుకుంటాం మరి విజయసాయి రెడ్డి గారి సారథ్యంలో విశాఖపట్నంలో కూడా మన అందరం ఐక్యతగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మనకి ఈ రాష్ట్రంలో ఉక్కు పరిశ్రమ కాపాడడానికి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో మనం సాధించుకున్న ఉక్కు పరిశ్రమని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాదులు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మనం కాపాడుకుంటామని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాం దానికన్నా ముందు మనం ఏదైతే పోస్టులతో ఒప్పందం చేసుకున్నాం ఆ ఒప్పందాన్ని వాళ్ళకి ఇంకా వన్ ఇయర్ అగ్రిమెంట్ ఎక్స్టెన్షన్ అవుతుంది ముఖ్యంగా దాన్ని మనం స్టేట్ లెవెల్లో ఆ యొక్క పోస్కో ఒప్పందాన్ని రద్దు చేసినట్లయితే పోస్కోతో ఎవరు ఒప్పందం చేసుకుంది ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఉందో అది ఒప్పందం చేసుకుంది ఆ ఒప్పందం చేసిన విషయాలు కూడా బయట చంద్రబాబు నాయుడు ఎవరు పోస్కోతో ఎవరు ఒప్పందం చేసుకున్నారు పోస్కోతో ఎవరు ఒప్పందం చేసుకున్నప్పటికీ ప్రభుత్వంలో మనం ఉన్నాం కరెక్ట్ గా జవాబు లేని అధికారాన్ని నువ్వు ప్రదర్శించలేవు హామీలన్నీ తప్పకుండా అమలు చేయాలని ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ఒప్పందం చేసింది ఒప్పందం రద్దుకి మీరు అధికార పార్టీ తరపు నుంచి తప్పకుండా రద్దు చేసి ఈ స్ట్రైట్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతున్నాం సార్ సీఎం జగన్ గారు ఉన్నంత వరకు మనకి ఎటువంటి భయం లేదు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా నేను చెప్తున్నానండి సీఎం గారు ఉన్నంత వరకు మనకి ఎటువంటి భయం లేదు ఏ ప్రైవేటీకరణ అన్నది జరగదు ఇది నా హామీ సార్ థ్యాంక్ యూ సార్ చేయగలపువా ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారా లేదా వెరీ గుడ్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే దాన్ని కాపాడుకోవడానికై మన నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉక్కు సంకల్పంతో ఇక్కడి నుంచి విజయసాయి రెడ్డి గారు ఏదైతే బాధ్యత తీసుకున్నారో దీన్ని నిలబెట్టుకుంటూ పార్లమెంట్ లో దీన్ని ప్రస్తావించి అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ నేతగా ఉన్న విజయసాయి రెడ్డి గారు స్వయంగా దీన్ని ప్రధాన ఎత్తుకున్నారు ముఖ్యమంత్రి గారు ఉక్కు సంకల్పంతో ఉన్నారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని నిలబెడతాం ప్రైవేటీకరణ కాకుండా ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకుంటాం ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరూ కూడా నమ్ముతున్నారు ఈ రోజు మన విజయసాయి రెడ్డి గారి నాయకత్వంలో అన్న హుంసియాన్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది అందరికీ నమ్మకం ఉంది ప్రైవేటీకరణ ఆపుతారనేసి జై జగన్ జై జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి నాయకత్వం నమస్కారం
సిపిఐ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి బంద్లో ముఖ్యంగా అధికార పార్టీ కూడా మనకి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేసి ఈ తెలియజేయడంతో పాటు రాబోతున్నటువంటి రోజుల్లో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మిగతా రాజకీయ పార్టీల్ని ప్రజా సంఘాలని ఇక్కడ ఇంకా ఉద్యమాలు చేస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నీ కూడా తీసుకొని ప్రధానమంత్రి గారి దృష్టికి త్వరలోనే ఎన్నికలైనటువంటి త్వరలోనే అన్ని కూడా తీసుకొని వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ రంగంలోనే ఈ ఉక్కు ఫ్యాక్టరీ కొనసాగాల ప్రైవేట్ రంగంలోనే ఉండేటట్టుగా ముఖ్యమంత్రి గారి బాధ్యత తీసుకొని చేయాలని చెప్పి సిపిఐగా మేమైతే డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీర్స్ ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో నష్టం వస్తుందంటే కేవలం రా మెటీరియల్ మైన్స్ ఇవ్వకపోవడం వల్ల మెయిన్ రీజన్. సో ఇమీడియట్ గా ప్రైవేట్ గా ఆపాలని మీరు సార్ రిక్వెస్ట్. గుడ్, వెరీ గుడ్. స్టీల్ ప్లాంట్ అమ్ముకొని బ్రతుకుతున్నారు. అటువంటి వేల వేల మంది కార్మికులు పడిపోయే పరిస్థితి ఉంది. స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పాలన చేయొద్దు, ప్రభుత్వం అందులోనే ఉండాలి. స్టీల్ ప్లాంట్ కాపాడుకునే వరకు పోరాడతాం. పోరాడదాం, కలిసి పోరాడదాం. ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా అన్యాయం ఇది. ఎందుకంటే 32 మంది ప్రాణ త్యాగం చేసిన తర్వాత వచ్చినటువంటి 36 మంది ప్రాణ త్యాగం చేసిన తర్వాత వచ్చినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా అన్యాయం. దీన్ని ఎలాగైనా మేము దుర్మార్గం సమంపంగా తెలియజేస్తున్నాను. అలాగే దీన్ని ఎలాగైనా అడ్డుకుంటా ప్రాణ త్యాగానికైనా సరే సిద్ధపడతామని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు, ధన్యవాదాలు. ప్రాణ త్యాగం చేసిన త్యాగం చేసి సంపాదించుకున్న స్టీల్ ప్లాంట్ ను ఈ రోజు ప్రైవేటీకరణ చేయడానికి ఇతర ఎవరండి, కొనడానికి అవతలవాడు ఎవడు, అమ్మడానికి ఒప్పుకునేది లేదు. ఇంకా ఉధృతం చేస్తాం. మా గ్యాస్ వర్కర్స్ యూనియన్ తరపున మేము తెలియపరుస్తున్నాం, ఖచ్చితంగా ఇంకా ఉధృతం చేస్తాం, ఖచ్చితంగా కలిసి పోరాడతాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరం కలిసి పోరాడితేనే సాధ్యం అవుతుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి 1996 నుండి కూడా అనేక ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి గెలుచుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ ను ఈరోజు ప్రైవేటీకరణ చేస్తే ఊరుకున్నదే లేదని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అదే విధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ ముందడుగేయడం అనేది శుభ పరిణామం. ఇలా విజయసాయి రెడ్డి గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాం. మీ సపోర్ట్ ఉంటే ఈ విశాఖ ఉక్కు ఇంచు కూడా కదా హక్కు దమ్ము కూడా ఎవరికి ఉండదని కూడా మేము తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా జరిగినటువంటి ఈ రాష్ట్ర వ్యాప్త బంధును వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ బాధ్యులుగా రాజ్యసభ సభ్యులుగా వారు సంఘీభావం తెలిపారు. మేము మిమ్మల్ని కోరేది విశాఖ జిల్లా ప్రజలందరి తరఫున, 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున, విశాఖ నగర ప్రజల తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది, మీరు చాలా పాజిటివ్ గా ప్రభుత్వం ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాసింది, మననే కేబినెట్ సమావేశం జరిగింది, ముఖ్యమంత్రి గారు విశాఖ వచ్చినప్పుడు కార్మిక నాయకులు అందరితో మాట్లాడారు, మీకు అన్నదండగా ఉంటానన్నారు. రేపు జరగబోయే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఏకీకృత తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తా ఉన్నారు. అందుకు విశాఖ నగర ప్రజలు అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే విధంగా పార్లమెంట్ లో మీకు 26 మంది సభ్యులు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రం నుండి. మీరు తలుచుకుంటే ప్రధానమంత్రి తిగిరాక తప్పదు. ఎటువంటి నిర్ణయాలైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున మీరు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా విశాఖ ఉక్కు పరిరక్షణకు బాధ్యత తీసుకోవాలి. ప్రధాన ప్రతిపక్షం కూడా ఇక్కడ పెద్ద బాధ్యత ఉంది. మేమేదో తప్పించి తిరుగుతామంటే కుదరదు, ప్రజలు ఖచ్చితంగా చూస్తారు. మీరు ముఖ్యమంత్రి గారు కూడా దీనికి సంఘీభావం తెలిపారు కాబట్టి
అదే విధంగా ముఖ్యమంత్రి గారు రాసిన 10 రోజుల తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకులు ఉత్తరం రాశారు అయినప్పటికీ మేము సాగదిస్తున్నాం అందరం కలిసి ఐక్య ఉద్యమం చేసి విశాఖ పరిరక్షణను కాపాడుకుందాం విశాఖకు ఆంధ్రులకు అన్న నినాదాన్ని మనం కాపాడుకుందామని తంగర తెలియజేస్తూ పెద్దల విజయసాయిరెడ్డి గారికి మా జిల్లా మంత్రి అవంత్ శ్రీనివాసరావు గారికి మా పార్లమెంట్ సభ్యులు సత్యనారాయణ గారికి మన రాష్ట్ర మంత్రి కన్నబాబు గారికి అలాగే మా ఎమ్మెల్యేలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ ఉద్యమం విజయం సాధించిందంటే రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయిందైనా ఆ బాధ్యత మీరే పడాల్సి వస్తుంది అందుకని పెద్ద బాధ్యత తీసుకోవాలని మిమ్మల్ని చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వామపక్షాల తరఫున మీ అందరికీ అండగా ఉంటాం మీరు ఇచ్చే పిలుపులన్నింటిలో మేము పాల్గొంటాం విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఎలాంటి త్యాగాలకైనా మీరు పిలిపివ్వండి మేము కూడా మీ వెంట ఉంటామని తెలియజేస్తూ అందరి ధ్యేయం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అందరి ధ్యేయం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు నమస్కారాలు తెలియజేస్తున్నాను అందరం కలిసి సమిష్టిగా కృషి చేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం విజయం సాధిస్తే అది మీది వైఫల్యం చెందితే ఇంకొకరిది అని మీరు చెప్పడానికి లే ఒక్కసారి అందరం సమిష్టిగా బాధ్యత తీసుకున్న తర్వాత ఓటమి అయినా అది విజయం అయినా అందరిదే స్టేట్మెంట్ రెక్టిఫై చేసుకోవాలి భిన్నాభిప్రాయాలు చెప్పేది విను భిన్నాభిప్రాయాలు ఉండకూడదు అందరం కలిసి సమిష్టిగా పనిచేయాలి విజయం అయితే మాది ఓటమి అయితే మీది అన్నటువంటి మీ సిద్ధాంతాన్ని చెప్పేది వినమయ్యా బాబు నేను విన్నా కదా అడిగాను మీరు చెప్పిందంతా విన్నా కదా ఎవరిదైనా విజయమైనా వైఫల్యమైనా ఇది సమిష్టి బాధ్యతే నా పాయింట్ ఏంటంటే నా పాయింట్ సార్ నేను మిమ్మల్ని ఏదో కార్నర్ చేశానంట మీరు అనుకోక్కర్లేదు మీరు చాలా పెద్ద మనసు తీసుకొని పాజిటివ్ గా పనిచేస్తున్నారు అది కరెక్ట్ గా చెప్పారు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం అభినందనీయం ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం చాలా అభినందనీయం మీరు ఏ పోరాటం మీరు ఉండండి మేము సైనికుల్లో మేము అనుకుంటాం ముక్కును కాపాడుకుంటాం సైనికుల్లా ముందు బుల్లెట్ మాకు తగిలితే ఆ తర్వాతనే మీకు తగిలి చంద్రబాబు నాయుడు గొర్రెలను చొక్కించాడు మేము ముగ్గురం చనిపోయాం అటువంటి విజయసాయి రెడ్డి గారు ప్రత్యేకమైన స్ఫూర్తి ఇచ్చినందుకు అందరి తరఫున ధన్యవాదాలు ఇది సమైక్య ఉద్యమం సమైక్యంగా అందరం కలిసి చేస్తున్నాం సమైక్య పోరాట ఖచ్చితంగా సమైక్య విజయం సాధిస్తాం ఏమాత్రం కూడా ఇందులో చెప్పి ఒక విషయాన్ని తెలియజేస్తూ పెద్ద విజయసాయి రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి విశాఖ తెలుగు ప్రజల గుండె చప్పుడు తెలుగు ప్రజల గుండె చప్పుడు ప్రతినిధి మంత్రి మరి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ విజయసాయి రెడ్డి గారు లెక్క చేయకుండా ఈ పనులు విజయవంతం చేయాలని విశాఖపట్నం ప్రధాన కూడలైనటువంటి మంత్రిపాలెం జంక్షన్ లో నాయకత్వం వహించి అన్ని పార్టీలు అన్ని కార్మిక సంఘాలని కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఒక మార్గదర్శకంగా ఇంటి హృదయపూర్వకంగా అందరి తరఫున ఎవరంతా బర్లు పాల్గొడే మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి మంత్రి గారు కెమెరా విజయసాయి రెడ్డి గారికి మంత్రివర్యులు
మన శాసనసభ్యుల ధర్మశ్రీ గారికి, స్టీల్ ప్లాంట్ నాయకులు మంత్రి రాజశేఖర్ గారికి ఇక్కడికి వచ్చిన కార్మిక సరైన ఈరోజు ఒకటే నేను చెప్పదలుచుకున్నాం, విశాఖ స్టీల్ ప్లాంట్ త్యాగాల ద్వారా పుట్టింది, త్యాగాలకి కొన్ని వేల కుటుంబాలు త్యాగం చేస్తే, కొన్ని వేల ఎకరాలను త్యాగం చేస్తే, కొన్ని ప్రాణాలను త్యాగం చేస్తే ఈ స్టీల్ ప్లాంట్ ఇక్కడ పుట్టింది. స్టీల్ ప్లాంట్ ని మీరేదో అర్థగోలు ఎవరికో అమ్మేస్తారంటే చూసేది లేదని చెప్పి ఇవాళ నిలబడి కలుసుకోండి. స్పష్టమైన వైఖరి చెప్పి ప్రధానమంత్రి గారికి లేఖ రాసి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు, ఏ విధంగా దీన్ని కాపాడుకోవాలో సూచనలు చేశారు. అదే విధంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కార్మిక సంఘ ప్రతినిధులతో నాయకులతో ఒక గంటన్నర పాటు విశాఖపట్నంలో సమావేశమై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేశారు, అసెంబ్లీలో తీర్మానం చేస్తా ఉన్నారు. స్థానికంగా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.